ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇది 9వ ప్రాజెక్ట్ ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాం ఎస్ఆర్డీపీ లో భాగంగా మొత్తం 12 పనులు ఎల్బీ నగర్ ఒక నియోజకవర్గంలోనే చేపడితే 658 కోట్ల రూపాయలతో ఈ ఎస్ఆర్డీపీ లో భాగంగా అందులో 9వ పని ఈ రోజు పూర్తయింది కేవలం 3 మాత్రమే మిగిలి ఉన్నాయి బైరామల్గూడలో మరి లెఫ్ట్ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ బైరామల్గూడలో కుడివైపు ఉండే లూప్ అదే విధంగా ఎడమవైపు ఉండే లూప్ ఈ మొత్తం ఈ మూడు కూడా ఈ సెప్టెంబర్ మాసం కల్లా పూర్తి చేసి మొత్తం ఎల్బీ నగర్ లో తీసుకున్న 12 పనులను కూడా అందజేసి మీకు ఎన్నికలకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చే ముందు ఈ రోజు పొద్దున్నే కొంతమంది మిత్రులు ఫ్లైఓవర్ ప్రారంభించుకుంటున్నాం అంటే ఫ్లైఓవర్ ని ప్రారంభించుకుంటున్నాం అంటే ఎల్బీ నగర్ చౌరస్తా గతంలో ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉన్నది అనే మాట ప్రవీణ్ కూర్చో ఎల్బీ నగర్ చౌరస్తా గతంలో ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉన్నది అనే దాని మీద చాలా మంది ఫోటోలు వీడియోలు పంపుతా ఉన్నారు రమణారెడ్డి గారు కూసో కూచో గతంలో ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలి అంటే 15 నుంచి 20 నిమిషాల దాకా టైం పట్టేది కానీ ఈ రోజు ఈ ఫ్లైఓవర్లన్నీ పూర్తి కావడం వల్ల ఎల్బీ నగర్ చౌరస్తా అనేది సర్వాంగ సుందరంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తయారైందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు కానీ నిజంగా చెప్పాలి అంటే ఈ ఫ్లైఓవర్లు మాత్రమే కాదు ఇంకా ప్రజా రవాణా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా నాగోల్ దాకా వచ్చిన మెట్రో ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దాన్ని ఎల్బీ నగర్ కూడా జోడించాల్సిన బాధ్యత కూడా ఉన్నది అది కూడా తప్పకుండా చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా భవిష్యత్తులో నేను ఇదివరకే చెప్పాను భవిష్యత్తులో ఎందుకంటే మీకు తెలుసు నాకు తెలుసు వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ బీజేపీ మిత్రులకు కూడా తెలుసు మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అనేది అందరికీ కూడా తెలుసు కాకపోతే మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడతారు కానీ వాళ్ళకు కూడా మనసులోకి మా రాజశేఖర్కి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి ఎవరేమనుకున్నా తప్పకుండా భవిష్యత్తులో ఇదే మెట్రోని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ దాకా అనుసంధానం చేస్తాం హయాత్ నగర్ వరకు కూడా విస్తరించే ప్రయత్నం కూడా బ్రహ్మాండంగా చేస్తాం ఎయిర్పోర్ట్ దాకా కలిపే బాధ్యత కూడా ఎయిర్పోర్ట్ దాకా కూడా మీ ఎల్బీ నగర్ నుంచి మెట్రోని తీసుకొని పోయే బాధ్యత కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే టర్ములో మన ప్రభుత్వమే చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాకుండా ఇది మాత్రమే కాకుండా ప్రజా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టి మరి మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 1000 పడకల టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గడ్డి అన్నారంలో కడతా ఉన్నాం ఆ హాస్పిటల్ను కూడా రాబోయే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేసి స్థానికంగా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం ఎల్బీ నగర్లో ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీవో నెంబర్ 118 కింద దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను మీ ఎమ్మెల్యే గారి చొరవతో మీ ఎమ్మెల్యే గారి పట్టుదలతో దాన్ని కూడా పరిష్కరించుకున్నాం దానిలో భాగంగా ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు చాలా మంది డబ్బులు కూడా కట్టేసినారన్నారు ఈ నెలాఖరు వరకు వారికి పట్టాలు అందించి వారికి శాశ్వతంగా ఆ బాధ నుంచి కూడా విముక్తి చేసే బాధ్యత కూడా మాది ఇంకా కొన్ని కాలనీలు మిస్ అయినాయన్నారు ఆ కాలనీలను కూడా జోడించి వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తాం ఈ రకంగా ఏవేవైతే స్థానికంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారో మౌలిక వసతుల విషయంలో కానీ ప్రజా రవాణా విషయంలో కానీ ప్రజా ఆరోగ్యం విషయంలో కానీ లేదా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మరి మీ ఎమ్మెల్యే గారు మీకు చెప్పినరో లేదో జీవో నెంబర్ 58 59 కింద గతంలో హైదరాబాద్ మహానగరంలో 125,000 మందికి పట్టాలు ఇచ్చుకున్నాం మళ్ళీ జీవో నెంబర్ 58 59 యొక్క టైం కూడా పెంచినాం జూన్ 2021 దాకా కట్ ఆఫ్ డేట్ కూడా మార్చుకున్నాం దానివల్ల ఎక్కడైనా ఎవరైనా పేదవాళ్ళు మిగిలింటే వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వాందే వెంటనే ఆ విషయంలో ఎమ్మెల్యే గారు స్థానిక యంత్రాంగం కూడా చొరవ చూపెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను దాంతోపాటు ఇంకా కొన్ని డివిజన్లలో గతంలో వరదలు వచ్చినప్పుడు వర్షాలు పెద్దగా వచ్చినప్పుడు మరి ఇదే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆనాడు నేను పర్యటించడం జరిగింది ఆ రోజు మాటిచ్చినాం మాటిచ్చి దానికి తగ్గ విధంగా ఎస్ఆర్డీపీ మాదిరిగానే ఎస్ఎన్డీపీ కూడా ప్రారంభించినాం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా ప్రారంభించినాం కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తి కావాల్సి ఉంది రాబోయే వర్షాకాలం లోపల 985 కోట్ల రూపాయలతో చేపట్టిన మన
ఎస్ఎన్డీపీ కార్యక్రమాలను కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది, వాటిని కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఎల్బీ నగర్ చివరస్తా ఈరోజు ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దడంలో సహకరించిన మా ఇంజనీరింగ్ బృందానికి, మా జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి, గౌరవనీయులైన ఇంజనీరింగ్ సిబ్బందికి, ఆ ఏజెన్సీ ఎవరైతే పనిచేసినారో వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పాత్రికేయ మిత్రులు కూడా మరి ఈరోజు కొంతమంది నేను చూశాను అక్కడ పోతున్న వాహనదారులను ఆపి మరీ ఇంటర్వ్యూలు చేశారు, ఎట్లా ఉంది ఎల్బీ నగర్ చివరస్తా ఇదివరకు ఇప్పుడు ఎట్లా అయిందని. దానికి పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక మాట మీ ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారు, ఈ చౌరస్తాకి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని కోరారు. తప్పకుండా శ్రీకాంతాచారి గారి పేరు పెడతాం, దాంతోపాటు ఈ ఫ్లైఓవర్కి మాల్ మైసమ్మ పేరు పెట్టమని కోరుతా ఉన్నారు. తప్పకుండా మిత్రుల కోరిక మేరకు, గౌరవ శాసనసభ్యుడి కోరిక మేరకు, ఇంకా రాజశేఖర రెడ్డి గారు కూడా కోరినారు, వారి కోరిక మేరకు కూడా దానికి వెంటనే నామకరణం చేస్తామని చెప్పి కూడా చెప్తూ చౌరస్తా మొత్తానికి కూడా ఎందుకంటే బాగా డెవలప్ అయింది, శ్రీకాంతాచారి గారి పేరు పెడుతున్నామని చెప్పి కూడా దానికి తగిన విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.